సార్, ప్రస్తుతం ఏదైతే అమీన్పూర్ మున్సిపాలిటీలో కొంత హైడ్రా అధికారులు సర్వే చేస్తూ ఉన్నారు. సర్వే నెంబర్లు 193, 194, 323లో కొంత పార్ట్ మావి అని చెప్పి కొంతమంది బాధితులు ఇక్కడికి వచ్చి కొంత గందరగోళం చేస్తున్నారు. వాళ్ళ బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఏపీ మాజీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన కొంతమంది మనుషులు కూడా ఉన్నారు. రామగౌడ్ గారు అందుబాటులో ఉన్నారు. ఏంటి ఈ ఆరోపణలు, బాధితులు చేసే ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది, వీళ్ల వర్షన్ కూడా వినిపిద్దాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడాల్సింది బాధితులు చెప్పారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అన్న. ముందుగా నమస్తే. చాలామంది బాధితులు మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మనం తీసుకున్నాం. ఏంటి ఈరోజు సర్వే ఎందుకు జరుగుతుంది? నమస్కారం అండి, నా పేరు రామగౌడ్ అండి. 193, 194, 320 సర్వే నంబరు 1985-86లో అది లేఅవుట్ కావడం జరిగింది. ఆ రోజులనే వాళ్ళు మోహన్ రెడ్డి గారు కానీ ఇంకెవరు కానీ అమ్మడం జరిగింది. ఎవరైతే రాంభూపాల్ రెడ్డి అనే ఆయన 1993లో ఈ 104 ఎకరాలు అయితే ఏదైతే కాటవారికి సంబంధించిన భూమిలో రావడం జరిగి వాళ్ళు కొనుక్కొని హెచ్ఎంటీ లేఅవుట్ వేయడం జరిగింది. ఈ 15.5 ఎకరాలు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. 193, 194 సర్వే నెంబర్ 320 పార్ట్ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి కూడా రాంభూపాల్ రెడ్డి అనే ఆయనకు 93 వరకు సంబంధం లేదు. 2004 వరకు కూడా ఆయనకు సంబంధం లేదు. తర్వాత 2004 నుంచి కూడా ఆయన కొన్ని ప్లాట్లు అందులో కొనడం జరిగింది. వీళ్ళ అభియోగం ఏంటంటే మా దౌర్జన్యం చేసిండు, అది చేసిండు అని చెప్పి అనడం వీళ్ళ ఉంటే అయితే కొనడం జరిగింది. ఆయన ఒక 30, 35, 40, 50 కొనడం, అది వినాంపేలరా ఏవో అవి సిఏ గారి దగ్గర ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లన్నీ కలెక్ట్ చేసుకున్నాడు, సిఏ గారు వచ్చి ఎంక్వైరీ చేసిండు. ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళకి సర్వే చేసి 193, 194, 320లో 20 గుంటలు 30 గుంటలు ఫిక్స్ చేసి వాళ్ళకి ఇస్తే మేము సంతోషపడతాం. హైడ్రా వాళ్ళని మేము స్వాగతిస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని మేము స్వాగతిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు సహకరించాల్సింది ఏంటంటే ఇప్పుడు రోడ్డు విషయంలో మొదటి నుంచి కూడా కబ్జా కబ్జా అనేది ఆ రోడ్డు హెచ్ఎంటీకి సంబంధించిన పార్క్ ప్లస్ రోడ్డు, దానిపైన మన 329 సర్వే నెంబర్ ఉంటుంది, ఆ పక్కన 324 సర్వే నెంబర్ ఉంటుంది. ఇది అంచుపంటుకు 193, 194, 320 ఏదైతే ఉందో మీరు కూడా ఒకసారి గ్రామ రెవెన్యూ రికార్డులు కానీ మున్సిపల్ దాంట్లో కూడా మీరు వెతికి తీసుకోండి మీడియా తరఫు నుంచి. దానికి ఆ రోజు అప్రోచ్ రోడ్ ఎక్కడ లేదు, ఏ సర్వే నెంబర్ లేదు, ఓన్లీ ఇంటర్నల్ రోడ్లే ఉన్నాయి, అదంతవరకు మాట వాస్తవం. తర్వాత 30-35 ప్లాట్లు ఇవ్వడం జరిగింది, చెరువు పెరగడం జరిగింది, తన ప్లాట్లు కొన్నాడు కదా కొంత మెరక చేసుకున్న మాట వాస్తవం. ఏంది ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కడితే 4 సెల్లార్లు పోతాం, ఇల్లు కంటే ఏమంటారు భరంతి నింపుతాం, ఆ పద్ధతిలో తీసుకోవడం జరిగింది. అది మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ గోడ పెట్టినప్పుడల్లా అది ఇద్దరు మిస్ఫైర్ అనమాట, ప్లాట్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అరే అది మాదని వాళ్ళు వీళ్ళని వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. కాబట్టి దేవుడు దయతోటి హైడ్రా పుణ్యము, రెవెన్యూ డిపార్ట్మెంట్ పుణ్యము, ఇంకా మున్సిపాలిటీ కూడా వస్తే అది ఫిక్స్ అయిపోయిందంటే వాళ్ళకు మైండ్లో ఏమైపోతుంది, ఓహో ఇది 329 దీనికి మాకు సంబంధం లేదని ఒక క్లారిటీ వచ్చేసిందంటే తర్వాత వాళ్ళకి న్యాయం భగవంతుడు కానీ డిపార్ట్మెంట్లు ఎట్లాగో చేస్తారు. అంటే వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏదంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఒక 30 ఫ్లాట్లు మావి ఉన్నాయి కాబట్టి, మేము కూడా రాంభూపాల్ రెడ్డి గారి ఉన్నాయి కాబట్టి ఆయనకి సంబంధించి మొరం పోపించుకున్నారు అని మీరు చెప్తూ ఉన్నారు. తప్పది మొరం పోయించుకునడం అనేది తప్పు. ఇప్పుడు జనరల్గా మనం ఏ పొలంలో అయినా అవసరం పడితే పెంట వేస్తాము, ఎరువు వేస్తాము, మన అవసరాలకు వేస్తాం. మేము ఏదో కొద్దిగా ఒక 2 అడుగులు 3 అడుగులు మేము మట్టి పెట్టుకున్న మాట వాస్తాం. ఏదో చెట్లో ఏదో వేసుకోవాలనే ఉద్దేశం ఉంది. ఇక్కడ బ్యాడ్లకి ఏంటంటే మొదటి నుంచి కూడా ఏదైతే వెనక సైడ్ 329 మున్సిపల్ పార్కుది గోడ ఉందో అది 24 గంటలు వాళ్ళకు ఒక మిస్ఫైర్ ఏంటంటే ఇది జీవితాంతము వాళ్ళకి అబ్జర్వ్ పెట్టిండు. సార్ ఎవరినైనా ఇప్పుడు నిన్ను కానీ నన్ను కానీ బలవంతాన తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేసుకోం, ఒకటి వాళ్ళు అమ్మిండ్రు వీళ్ళు ఉన్నమాట వాస్తవం. డబుల్ రిజిస్ట్రేషన్ అయిందని అయితే వాళ్ళు అభియోగం పంపుతారు, తప్పకుండా వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అందులో మేము కూడా ఏం తప్పుపడతారు. మీకు సంబంధించిన ప్రాంతంలోనే మీరన్న మొరం కాకుండా మట్టి పోసుకొని కొంత లెవెల్ చేసుకున్నారు. వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే వాళ్ళ ఫ్లాట్లన్నింటిలో కూడా మీరే మట్టి పోసేసి హద్దుబంధులు చెరిపేశారు అనేది వాళ్ళ ఆరోపణ. అది అది తేల్చడానికి కదా పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళారు, మేము డాక్యుమెంట్లు తీసుకుపోయినాం. తుదొక ఎంక్వైరీలు అయితే బయటపడుతుందిగా, మట్టి పోసిండ్రా పోయలేదా, వాళ్ళ ప్లాట్లలో పోసిరా, వీళ్ళ వాళ్ళ ప్లాట్లలో పోసి తప్పకుండా కేసులు బుక్ చేస్తారు, డౌటే లేదు అందులో. వేరే వాళ్ళ ఫ్లాట్లలో కొబ్బరి చెట్లు కూడా పెట్టారని ఆవిడ ఇందాక గందరగోళం. ఎందుకు పెట్టాల్సి వచ్చింది వేరే వాళ్ళ ఫ్లాట్లలో, మనం చెట్లు ఎందుకు పెట్టాలి? సార్ ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాం, మనకు దేవుడి దయతోటి అసలు ఒక సర్వే పెట్టుకుంటే ఒక్క సంవత్సరం 2 నెలల వరకు ఎవ్వరు సర్వే చేయలేని పరిస్థితుల్లో కూడా ఈ టైంలో కూడా హైడ్రా వాళ్ళ పుణ్యంతో ఈరోజు హైడ్రా సిఏ గారు రావడం జరిగింది. ఆయన కూడా వచ్చిండు దేవుడి దయతోటి. వారం 10 రోజులు ఫిక్స్ అయిపోతే ఇదే మీడియా వాళ్ళు వచ్చి మీరే అనుకుంటారు ఓహో వీళ్ళు
కొబ్బరి చెట్లు వాళ్ళ దాంట్లో పెట్టలేదు, వీళ్ళ దాంట్లోనే పెట్టిండు, ఒకవేళ ఎవరన్నా నా ప్లాట్లో పెట్టిండంటే తప్పకుండా మాకు పనిష్మెంట్ ఇవ్వండి. అంటే సిస్లా రమేష్ అని ఆయన ఎవరండి? అసలు రామ్ భూపాల్ రెడ్డి గారికి ఈయన ఏమవుతాడు సార్? ఇప్పుడు రామ్ భూపాల్ రెడ్డి కానీ సిస్లా రమేష్ కానీ వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, వీళ్ళు భూములు కొని లేఅవుట్లు వేసేటోళ్ళు సార్. ఈ బ్యాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొనే రోజు కూడా ఈ చెరువులు ఈ చెరువు ఇట్లా పెరుగుతుంటే ఇటు రాకపోయేది ఎప్పుడు అంటాడు. నేను అనవసరంగా రామ్ భూపాల్ రెడ్డి కానీ వీళ్ళు గారే ఇక్కడ పెట్టిన పెట్టుబడులు నేనే నానకరాము కూడానో లేకపోతే ఎక్కడో పెట్టుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది, ఈ అనవసరమైన టెన్షన్లు పడాల్సిన కర్మ వచ్చింది. ఇప్పుడు 193, 194, 320 అసలు బేసిక్ లేఅవుట్ ఎవరు చేసిండు? రామ్ భూపాల్ రెడ్డి చేయలేదు, రమేష్ చేయలేదు, చేసింది వేరే వాళ్ళు. సరే పక్కన ఏదో మన ఇంటి పక్కన కలిసి వస్తేనో 20 ప్లాట్లు వాళ్ళు అడిగి సార్ మాకు పెళ్ళి ఉందనో అది ఉందనో ఇది ఉందనో అని అంటే కొనడం మాత్రం జరిగింది. అంతేగాని బ్యాళ్ళకి ఏంటంటే వెనకాల పార్కు ఏదైతే ఉందో ఆ గోడ పెట్టి మన మీద చెట్లో చేయమో నలుగురు లేబర్ ఉంటారు కదా పని చేస్తేందుకు అని చెప్పి మన మీద దాపు చేసుకుంటే సరే ఏదో టైం బాగాలేదు అన్నీ పోయినాయి. ఇప్పుడు కూడా మేము ఏమనుకుంటున్నామంటే దేవుడి దయతో అతి తొందరలో నాకు తెలిసి 1 వీక్ కాకుండా ఇంకో 5 రోజులు 6 రోజులు కూడా అయిందనుకో వాళ్ళకి న్యాయం జరుగుతుందని నేను కూడా కోరుకుంటున్నాను. వాళ్ళు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు? భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, బెదిరిస్తూ ఉన్నారు, అధికారులను మేనేజ్ చేశారు అని. అధికారులు ఇప్పుడు హైదరాబాద్ బిల్డింగ్లు ఉలగొట్టగానే అధికారి తప్పని ఒకరు, పర్మిషన్ ఒకరు. నేను కొనేటప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయిని ఇస్తే 7 తరాలు అడుగుతారు. ఒక ప్లాట్ కొంటున్నావు శాశ్వతంగా నీ పిల్లలు 100 రాజు ఎంక్వైరీ చేసుకో అసలు భూమి కరెక్టా కాదా, చెరువు ఉందా లేదా. ఇప్పుడు నేను ఫ్రీగా దొరికినా నా మీద అభియోగం మోపితే ఎట్లా? అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు శోచనీయం. తమరికి కూడా మీరు తెలుసో తెలియకనో ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కాదు, అని పేరు రామ్ భూపాల్ రెడ్డి సర్కార్ తప్పులేదు. మీడియా వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలను బట్టి అంటే అనొచ్చు. నిజానిజాలు ఎప్పుడు కూడా కొంత సమయం పడుతుంది, వాస్తవాలు తెలుస్తాయి, తప్పే లేదు. ఇప్పుడు అధికారులను మేనేజ్ చేయడానికి అధికారులు ఏమి చిన్నపిల్లలు కాదే. ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్టీఏలు బఫర్ జోన్ అనేది 2008లో ఫిక్స్ అయింది, 2017లో ఫిక్స్ అయింది. ఇది పట్టాభూమి, అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, పరిస్థితులు బాగలేవు. ఇప్పుడు వాళ్ళు కూడా మేము కూడా పెట్టుకున్నాం ఏమని, అయ్యా మాది వచ్చి సర్వే చేసేస్తే మేము ఫినిషింగ్ అన్నీ వేసుకుంటాం. ఇప్పుడు భూమిని కాపాడుకోవాలన్నా లేదా బేసిక్ నాలెడ్జ్ చెప్పండి. ఏ ఊర్లో భూమి ఉన్నా ఏడున్నా 4 సార్లు పోయి దున్నడమో చేయడమో చేయకపోతే పానీలో పడాబెట్టినని ఎక్కిస్తాడు. మరి ఇంత వాల్యుబుల్లో భూమిలో కనీసం మనుషులు మనమంటూ ఉండకపోతే ఇప్పుడు పొద్దున వాకర్లు వచ్చింది గవర్నమెంట్ భూమి అని కూడా అంటాడు. ఏం మాట్లాడతాం? అసలు చెట్లు పెట్టడం తప్ప, మీరు చెప్పండి, కూరగాయలు వండియడం తప్ప, ఏ రకంగా తప్పు? మరి మన భూమిలో మనం పండించుకుంటే తప్పులేదు, వేరే వాళ్ళ ఫ్లాట్లో వేస్తే ఇబ్బంది కదా. ఆ మాట నేనేమంటున్నా, 85, 86 ప్లాట్లు కొన్న వాళ్ళు ఆ రోజు ఫిక్స్ అయిపోయి అప్పుడే రోడ్లు వేసుకొని అప్పుడే బిల్డింగ్లు కడితే ఎవడ వద్దన్నాడు? మేము అన్నామా? ఇప్పుడు 450 ఎకరాల 25 లేఅవుట్లు మునిగిపోయినాయి. మన దురదృష్టం ఏంటంటే ఏదో మట్టో మన్నో, అసలు నిజం చెప్పాలంటే మేము పోయకుండా అసలు ఇవన్నీ నీళ్ళే అవుతుండేగా, కాలనీ అంత దూరం నీళ్ళు అవుతుండేగా. అసలు నీళ్ళల్లో 194లో 150 ప్లాట్లు ఉన్నాయి, దాని గురించి కామెంట్ చేయరే, మీరు మాట్లాడండి. చివరిగా ఇప్పుడు సిస్లా రమేష్ అనే ఆయన మీద ఆ ప్రధాన ఆరోపణ, రిజిస్ట్రేషన్లు రీరిజిస్ట్రేషన్లు అవ్వటంలో అసలు ఆయనే దగ్గరుండి చేపించాడు, ఫోర్జరీ సంతకాలు పెట్టాడు అనేది వాళ్ళ ఆరోపణ. నాకు బాధ్యత లేకుండా ఏమన్నా మాట్లాడతా, నాకు కడుపు మండిందంటే నాకు న్యాయం భగవంతుడు అనే చేస్తాడు. నేచర్ రూపం అన్న నాకు న్యాయం అవుతుంది. ఇంక అంతకన్నా మించి ఏం మాట్లాడతాం? ఆయన డబలా త్రిబలా డబల్ చేసిండని అంటున్నావు, ఇంటికి పో, పట్టుకో, పోలీస్ స్టేషన్ పో, కోర్టుకు పో, 10 మంది పెద్ద మనుషులలో పెట్టుకో, ఎవరు వద్దన్నారు నిన్ను? పెట్టినా కానీ మేనేజ్ చేశారనేది వాళ్ళ ఆరోపణ. ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చామంటున్నారు? ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన డేట్ ఉంటుంది. ఇప్పుడు ఇవ్వండి, డిఎస్ దగ్గర ఇవ్వండి, ఐజీ దగ్గర ఇవ్వండి, సెంట్రల్ ఇవ్వండి, స్టేట్ ఇవ్వండి, అన్ని బింగులకు ఇవ్వండి, ఎవరు వద్దంటారు? మేము అంటలేమే. మా బాధలు ఏంటంటే వాళ్ళకి న్యాయం జరిగి 193, 194 ఏదైతే ఉందో అది వాళ్ళ ప్లాట్లు 24 ఎకరాలు అది ఫిక్స్ అయిపోయిందంటే మేము సంతోషపడడం మొదటి వ్యక్తులు. మేము ఫస్ట్ సంతోషపడతాం. ఇప్పుడు మీ రేవైతే చెప్తున్నారు 30 ఫ్లాట్లు మీకు సంబంధించి, రామ్ భూపాల్ రెడ్డి గారికి సంబంధించి ఉన్నాయి అంటున్నారు. అవేమన్నా చెరువు ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ ఉన్నాయా? అది కూడా చెప్పండి. 193, 194 ఏంది మొత్తము బఫరు ఎఫ్టీఎల్ సర్వం మాయనే ఇప్పుడు. ఎందుకనంటే ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, ఖచ్చితంగా మరి కొత్తది పెడతారా పాత చెరువు పెడతారా మనకు తెలియదు, కానీ ఇక్కడ ఏ రకంగా పర్మిషన్ అయితే ఇవ్వరని మేము కోరుకు. అది జరగదు సార్, కొంచెం కష్టమే. అది అయితే ఓకే కదా, ఒకవేళ అధికారులు ఎంక్వైరీ చేసి బాధితులందరికీ న్యాయం జరగడంలో మీకేం అభ్యంతరం లేదు కదా?
ఎట్టి పరిస్థితుల్లో 193, 194, 320 అనేది ఫిక్స్ అయిపోవాలి. 320 పెద్ద రగ్బా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15, 16, 20 ఎకరాలు ఉంటే అందులో అద్దె ఎకర అంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఇక్కడ 193లో కూడా మొత్తం అది 15, 16 ఎకరాలు ఉంటే సగం పట్టిదారులకు ఉంది, వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. తర్వాత 194 టోటల్ వాటర్లు ఉంది కాబట్టి అది కరెక్ట్ ఫిక్స్ చేయాలి. ఇవన్నీ ఫిక్స్ చేస్తే కానీ వాళ్ళకి న్యాయం క్లియర్ తెలిసిపోతుంది. అంతవరకు మేము బాధ ఏంటంటే శోచనీయం ఏంటంటే 24 గంటలు సరే వాళ్ళకి బాధ ఉండి డబలు త్రిబలు ఇవంతా ఏం జరిగింది అనేది మేము అనలేము. ఎవరు బాధ వాళ్ళకు ఉంటుంది, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇది తొందరగా జరగాలని, చాలా 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 తొందరగా జరగాలని దేవుణ్ణి, హైదరాబాద్లను, అధికారులను, రంగనాథ్ గారిని, రేవంత్ రెడ్డిని కూడా కోరుకుంటున్నాం. ఇది ఒకటి ఫిక్స్ అయితే మా మీద ఉండేటువంటి ఆ చెడు అభిప్రాయం వెళ్ళిపోతుంది. పదే గన్ను ఉందని ప్రాణరక్షణ గురించి రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏ డిపార్ట్మెంట్ అయినా ఇస్తుంది, కానీ పదే పదే ఉందని కోర్టు నన్ను బెదిరిస్తుండు అని అది అనేది నా దృష్టిలో అది కరెక్ట్ కాదేమో. తప్పకుండా ఈరోజు మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే ఈ క్షణము ఇప్పుడున్న టెక్నాలజీలో మీరు 100 నెంబర్ కొట్టవచ్చు, పోలీస్ స్టేషన్ పోవచ్చు, రకరకాల డిపార్ట్మెంట్లకు కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎప్పుడో 12 నెలల కింద బెదిరియడం అదంతా వద్దు. మనకు న్యాయం జరగాలి. గన్నుందని బెదిరించిందని ఇప్పుడు ఈ కాలనీ కూడా వాళ్ళే 48 ఎకరాలు లేఅవుట్ చేసి అమ్మినప్పుడు మరి ఏ ప్లాట్ అన్న కబ్జా పెట్టిండా, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టిండా వీళ్ళని, మీరు కూడా ఈ కాలనీలు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు తన భూమి తను కొనుక్కున్నప్పుడు దురదృష్టం ఏంటంటే అసలు 193, 194 వాళ్ళు ముట్టుకోకుండా అయ్యే పోతుండే. చివరిగా ఏమన్నా మీరు చెప్తారా, రాంభూపాల్ గారికి కానీ ఈ రమేష్ గారికి ఏదైనా ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం కానీ దీని మీద క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా? మాట చెప్తున్నా, దేవుడి దయతో ముందు సర్వే కానీ సర్వే అయిపోతే అధికారుల సమక్షంలో, ప్లాట్ల సమక్షంలో, ఇప్పుడు వచ్చినటువంటి మన సిఏ గారు కానీ ఆ హైడ్రా సిఏ గారు కానీ అందరి సమక్షంలో కొంత ప్లాట్ల తరపు కానీ మాత్రం గురించి విన్నవించేది ఏంటంటే కొంత సమయం ఆ రోజు 1-2 గంటల, 3 గంటల, 4 గంటల అయినా మీది ఇది తేటతెల్లని చేస్తే సంతోషపడటంలో ఫస్ట్ రాంభూపాల్ రెడ్డి సంతోషపడతాడు, రమేష్ పడతాడు, మేము పడతాం, అందరం పడతాం. అంతవరకు ఓకే, అదే పదే పదే గన్ను ఉందని అది ఉందని ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఎవరిని బెదిరించినా మనకు రైట్ ఉంది కంప్లైంట్ ఇచ్చేది. నన్ను అప్పుడు బెదిరించిండు ఒక అమ్మాయి అంటది ఫోన్లో, ఏమని సార్ నన్ను ఫోన్లలో బెదిరిస్తుంది అంటది. ఎస్, కంప్లైంట్ ఇవ్వు, ఫోన్లను ఎవరు బెదిరించు, నంబర్ ఉంది, టెక్నాలజీ ఉంది, పట్టుకరా. రాంభూపాలెడ్డి మనుషులు ఇంకే మనసు ఎందుకు బెదిరిస్తారు సార్? మేము మనుషులమేగా. బ్యాడ్ లక్ ఏంటంటే అతనికి బైబర్తో ఏదో రాయలసీమ పుట్టినందుకో చేసినందుకో ఇంకా అదొక ఫ్యాక్షన్ అనే పేరు పడ్డది. అదొకటి మెయిన్, అక్కడ మెయిన్ ఇబ్బంది అవుతుంది అంతే. అతను ఎవ్వరు కడుపు కొట్టలే, అది వాస్తవం. కొంత మీరు కూడా ప్రెస్ వాళ్ళు మీరు ఏదైతే ఏంటంటే రాంభూపాల్ రెడ్డి ప్రభుత్వం ఆయన అట్లా అని మాట్లాడు, మనం చెప్పింది కాదు కదా, బాధితులు చెప్తున్నారు. సరే, మీ వర్షన్ కూడా చూపించే బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇంటికి కూడా తీసుకెళ్తా. అతను మీరు మాట్లాడే విధానం చూడండి, ఆయన మాట్లాడేది కానీ ఏదైనా మీకు మీరు అప్పుడే లైవ్లో తీసుకోండి. సరే, బాధితులందరికీ న్యాయం జరగాలి, మీకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే మేము కూడా కోరుకుంటుంది. ఫస్ట్ బాధితులకు 193, 194, 320 ఫిక్స్ అయితే అసలు ఫస్ట్ సంతోషపడి మనం మీ అందరికీ కావాలంటే మంచి భోజనాలు పెట్టిస్తే మీ సమక్షంలోనే ఒక మంచి కమ్మగా ఫినిషింగ్ చేసేసుకుంటే వాళ్ళ బాధ వాళ్ళది, మన బాధ మన. ఇక్కడ ప్రధానమైనది రోడ్డు. ఈ రోడ్డు 329 సర్వే నెంబర్కి వస్తుందండి. అది HMT వాళ్ళకి సంబంధించిన 580 గజాల పార్కు. దాని తర్వాత మాదింది కాబట్టి ఈ 193, 194, 320 రోడ్డు లేదండి, అక్కడి నుంచి లేదు, ఎటు నుంచి లేదు. అది బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజులలో వాళ్ళు చూసి చూసుకోకుండా ఉన్నారు కాబట్టి రేపు ఎప్పుడైనా ఒకవేళ 329 లేఅవుట్ అయినా 324 అయినా ఖచ్చితంగా అప్రోచ్ రోడ్లు వస్తాయి. కానీ వీళ్ళు చేస్తారా, అధికారులు ఇస్తారా, లేదంటే ఇక కాలం సమానం చెప్పాలి. రైట్. సో ఇది ఓవరాల్గా వెళ్ళండి పర్లేదు, కాటసాని రాంభూపాల్ రెడ్డి మీద ఏదైతే బాధితులు ఆరోపణలు చేస్తూ ఉన్నారో, మా ఫ్లాట్లు కబ్జా చేస్తున్నారు, దానికి వాళ్ళకి సంబంధించిన మనుషులు కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ సర్వే జరిగి నిజంగా అందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటూ ఉన్నాం. వాళ్ళు బాధలో అయి ఉండొచ్చు, ఇంకో విధంగా అయి ఉండొచ్చు, కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అసలు ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఎందుకు కొనుక్కున్నాంరా అన్న అని బాధపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పి వాళ్ళ ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ సర్వేకి పూర్తి సహకారం ఉంటుంది. ఈ సర్వే అయిపోయిన తర్వాత ఏవైతే ఇప్పుడు సర్వే నెంబర్లు చెప్తున్నారో, 323
193, 194 ఇవి ఫిక్స్ అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ పని వాళ్ళు, మా పని మేము చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ఇంకా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఈ టెక్నాలజీలో ఈ రోజుల్లో ఎవరికి లేవు అని చెప్పి వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ఈ ఇష్యూకి అంతా క్లారిటీ చెక్ పెట్టాల్సింది మాత్రం అటు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు. ఎందుకంటే రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి దీని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపీకృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.